హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్ గా చెప్పాలంటే మన యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ ని యాడ్ చేసుకుని మన యొక్క ఫొటోస్ ని కూడా క్రియేట్ చేసుకుని చెప్పాలంటే ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా మీ యొక్క ఫొటోస్ ని యాడ్ చేసుకుని మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ ని కూడా అలా క్రియేట్ చేసుకుని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరికల్ ను పెట్టుకుని ఒక అద్భుతమైన లిరికల్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూస్తా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్ గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ పెట్టుకుని మీకు నచ్చిన లిరికల్ ను పెట్టుకుని సేమ్ యాక్చువల్స్ గా అంటే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది వీడియో. సో వెన్ ఎఫెక్ట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గా గైడెన్స్ ఇస్తాను. చెప్పాను కదా, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్ లోకి వచ్చి ఆ సోమో ఎక్సలెంట్ నైస్ అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు KineMaster Pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను KineMaster Pro లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో, ఫోర్ ఆప్షన్స్ వస్తా. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 10 సెకండ్స్ మాత్రమే డ్రాగ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు లేయర్ ఎక్కువ లాగితే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది. అందుకు నేనైతే 10 సెకండ్స్ లాగేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ ఫస్ట్ కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్ గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో ఫస్ట్ మీ యొక్క ఇమేజ్ ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ వచ్చేసి మీకు నచ్చిన ఇమేజ్ ని మీరు సెలెక్ట్ చేసుకుని కొద్దిగా స్క్రోల్ అప్ చేసి మీకు ఎంత లెంత్ లో కావాలో అంత లెంత్ లో ఇలా డ్రాగ్ చేసి కరెక్ట్ గా మనకు ఒక సైడ్ కార్నర్ లో ఇచ్చేసి సేమ్ యొక్క ఇమేజ్ వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్ కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ ని ఇక్కడ మీరు యాడ్ అనేది ఇచ్చుకోండి. సో వన్స్ నేనైతే ఇక్కడ కొన్ని ఇమేజ్ అయితే ఎంటర్ చేస్తున్నా, మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ ను మీరు పెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి మనకి ఇలా స్క్రోల్ అప్ చేస్తే మనకు కరెక్ట్ గా పాయింట్ అవుట్ లో మనకి కరెక్ట్ గా సెట్ అవ్వాలి. ఓకే, సో ఇలా మనకు స్క్రోల్ చేసి కరెక్ట్ యానిమేషన్ లో నేను ఇంకా కొద్దిగా స్క్రోల్ చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇలా డ్రాగ్ చేసుకుని మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, సో చాలా మందికి బ్రో నాకు బ్లెండింగ్ ఆప్షన్ రావట్లేదు, నాకు డబ్బులు అడుగుతుంది, ప్రీమియం అడుగుతుంది అని చాలా మంది కూడా రిక్వెస్ట్ అయితే చేశారు. ఫ్రెండ్స్, మీకు చెప్పేది ఒకటే, బ్లెండింగ్ ఆప్షన్ రాకపోయినా మీ మొబైల్లో డబ్బులు అడిగినా కూడా మీ దగ్గర ఉన్న అప్లికేషన్ వెంటనే అన్ఇన్స్టాల్ చేసేసి వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను KineMaster Pro లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఆల్మోస్ట్ బ్లెండింగ్ ఆప్షన్ వస్తుంది. నేను వాడే KineMaster అక్కడ ఇచ్చాను. ఓకే, సో వన్స్ వచ్చేసి బ్లెండింగ్ లోకి వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అనేది అప్లై చేయండి. ఓకే, స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క లేయర్ ను కూడా వీడియో ఎండు వరకు డ్రాగ్ చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ మన యొక్క ఫోటోని ఇంకా కొద్దిగా పెద్దదిగా చేయండి. ఓకే, సో వన్స్ ఇలా పెద్దదిగా చేసి కరెక్ట్ యానిమేషన్ లో పెట్టేసి మనకు కరెక్ట్ యొక్క డిఫాల్ట్ లో మీకు ఎలా ఇష్టమైతే అలా ఇచ్చేసి సేమ్ మన యొక్క ఇమేజ్ ని డ్రాగ్ చేసి ఇంకా కొద్దిగా మనకు ఏదైతే ఉందో ఆ యొక్క ఫోటోని డ్రాగ్ చేసి మనకి ఇలా కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ లెక్క వెళ్ళి ఇది మనకు ఎనేబుల్ చేసి సేఫ్ లెక్క వెళ్ళి ఇక్కడ మనకు సెకండ్ వన్ సెలెక్ట్ చేసి సేమ్ మళ్ళీ కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ఫిదర్ అనే ఎఫెక్ట్ ఉంది. ఓకే, సో వన్స్ ఈ యొక్క ఫిదర్ layer and effect nu koddiyala drag cheskondi drag ichesi tick mark nu right ichesi same malli adhe measurement touch chesi kindi scroll chesthe malli ikkada manaku alpha ani oka effect untundi okay so yokka alpha lekeli koddiga manaku down cheyandi ante aa yokka image koddiga manaku color anedi ante manaku shade avutundi okay so shade ante manaku koddi koddiga color anedi taggipotundi taggipoyaka meeku entha lengthlo kavalo antha length pettukoni minimum oka 70 nunchi manaku 75 lopala pettesi tick mark nu itvandi so ichesaka same malli first ku vachesi layer ni touch chesi media lekeli फ्रेंड्स इपड़े नैन बैकग्राउंड लो ओका टेम्पलेट अनेदी यूज चेस्तानु ई ओका टेम्पलेट लिंक वच्चेसी मीकु किंद डिस्क्रिप्शन लो आल मटेरियल्स लिंक अनेंटो चूसुकोंडि आ योक्क लिंक मीद टैप चेस्तुने नेनु वाडे मटेरियल्स अन्नी कूडा ओका वेबसाइट द्वारा प्रोवाइड चेस्तानु अक्कड नुंचि मीरु डाउनलोड चेसुकोनि वन्स इक्कड स्टेप बाय स्टेप इक्कड ऐड अवंडि फुल स्क्रीन अंटे मनकि इक्कड इच्चेसाक मनकु ट्रिम पक्कन मनकु फुल स्क्रीन मोड उंटुंदि फुल स्क्रीन मीद टच चेसि सेम मनकु फुल स्क्रीन एफेक्ट इच्चेसि सेम अदे टेम्पलेट मीद टच चेसि टेम्पलेट कुना म्यूजिक अयिते रिमूव चेस्तुन्ना फ्रेंड्स एंदुकंटे मनकु सांग्स प्ले चेयकूडदु अंदुकु नेनु रिमूव चेसि अदे टेम्पलेट मीद टच चेसि కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది బ్లెండింగ్ లోకి వచ్చేసి సింపుల్ గా మళ్ళీ మనకు స్క్రీన్ అనే అప్లై చేయండి అప్లై చేసి టిక్ మార్క్ ని రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ అదే టెంప్లేట్ ని టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కలర్ అడ్జస్ట్మెంట్ లోకి వెళ్ళి కొద్దిగా మనకు కలర్ ను హైలైట్ చేయాలంటే ఇక్కడ మనకు పాయింట్ అవుట్ లో మనకు కింది ఫస్ట్ వచ్చేసి మనకు ఒక -8 పెట్టండి సో ఇక్కడ వచ్చేసి మనకు -63 లో అలా పెట్టేసి సేమ్ థర్డ్ వన్ వచ్చేసి మనకు -50 అలా ఇచ్చేసి మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టుకొని మీరు కరెక్ట్ క్యాన్వాస్ అని పెట్టుకొని చూసుకోండి ఓకే సో ఇక్కడ నుంచి వెరిఫై చేసుకోండి సో చూడండి గైస్ ఎంత బాగుందో వావ్ సూపర్ కదా సో చాలా అంటే చాలా పవర్ఫుల్ గైస్ ప్లీజ్ ఇంకా వీడియోకి లైక్ చేయండి లైక్ చేయండి సో ఒక హార్ట్ సింబల్స్ అంటే చాలా బాగుంది ఇక్కడ మనకు ఎక్కువగా అంటే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అని सो इच्छा सेम इमेज वीडियो एंड वरकू ड्रैग सेम मल्ली फस्ट ఇక్కడ మనకు లేయర్ ని టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్ గ్రౌండ్ లో ఒక లిరికల్ వీడియో అనేది యూజ్ చేస్తాను ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లోనే కలిపేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని వన్స్ మనకి ఇలా కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది క్రాపింగ్ లోకి వెళ్ళి ఇక్కడ మనకు కొద్దిగా క్రాప్ చేయండి నా ఈశ్వర్ టెక్ అనేది ఓకే సో వన్స్ ఆ యొక్క లిరికల్ కింద ఈశ్వర్ టెక్ అనేది కదా అది మనకు రిమూవ్ చేసి టిక్ మార్క్ ని రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ అదే లిరికల్ మీద టచ్ చేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది బ్లెండింగ్ లోకి వచ్చేసి సింపుల్ గా ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ ని రైట్ ఇవ్వండి సేమ్ లిరికల్ కు నా మ్యూజిక్ కూడా రిమూవ్ చేస్తున్నా ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక సేమ్ ఎండ్ వరకు వచ్చేసి అదే లిరికల్ ను మళ్ళీ ఇక్కడ నేను తీసేస్తున్నా అంటే మనకు ఎక్కడైతే మనకు ఎక్కువ ఇష్టం లేదనుకో అక్కడ నుంచి మీరు తీసేయండి తీసేసి టిక్ మార్క్ ని రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్ కు వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక PNG టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాను మై స్పీడ్ మై ఏంజల్ అని ఒక అద్భుతమైన స్పీడ్ అంటే మనకు ఈ యొక్క టెక్స్ట్ అంటే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది సో ఇక్కడ యాడ్ చేసుకొని మీకు ఎక్కడ ఇష్టమైతే మీరు అక్కడ పెట్టుకొని సో ఇక్కడ వచ్చేసి నేను టిక్ మార్క్ ని రైట్ ఇస్తున్నా ఈ యొక్క లేయర్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి టిక్ మార్క్ ని రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు వెరిఫై చేసుకోండి చూడండి గైస్ ఎంత అద్భుతంగా ఉందో వావ్ సూపర్ కదా సో చాలా అంటే చాలా బాగుంది ఇంకా మీకు లిరికల్ కావాలంటే ఇంకా కొద్దిగా పైగానే పెట్టుకోండి ఓకే సో పైనే పెట్టుకొని బాగుంటుంది చూనికి ఎఫెక్ట్ సో ఈ విధంగా మన యొక్క లిరికల్ అండ్ మనకు బ్లాక్ స్క్రీన్ లో వస్తుంటే వావ్ సూపర్ అంటే సో చాలా అంటే చాలా బాగుంది ఓకే సో ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ పెట్టుకొని మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ కాదు మీకు ఇష్టం వచ్చిన ఫోటోలైనా పెట్టుకొని ఈ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకోవచ్చు ఓకే సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకేంటి మనకు కావాల్సింది ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకొని ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గా గైడెన్స్ ఇచ్చాను మై హోప్ వీడియో మీ అందరికి నచ్చిందనుకున్నా నచ్చలేదో ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ కదా సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి నేను వీలైనంతలో రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై నౌ